జలాన్ని సంరక్షించుకుంటూనే మనకున్న వాటా ఏదైతే మన కృష్ణా వాటర్ మీద కృష్ణా రివర్ మీద గాని నాగ మన గోదావరి రివర్ మీద గాని మనకు వచ్చే వాటా ఏదైతే నీటి వాటా ఏందో దాన్ని పూర్తిగా కూడా వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేసుకున్నారు అందుకనే ఇవాల మన ఖమ్మం జిల్లా ప్రత్యేకించి సత్తుపల్లి నియోజకవర్గం పూర్తిగా ఆధారపడే నాగార్జున సాగర్ నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు వచ్చేది కృష్ణా నది నుంచి కృష్ణా నది పారాల్సింది మరి కర్ణాటక నుంచి వచ్చి మరి ఇక్కడ మన కర్ణాటక మీదుగా ఆలమట్టి మీదుగా జూరాల మీదుగా వచ్చి శ్రీశైలం మీదుగా మళ్ళీ మన నాగార్జున సాగర్ నిండితే తప్పే ఇవాల సత్తుపల్లి నియోజకవర్గంలో నీళ్లు రాని పరిస్థితి ఉంటది మరి అలాంటి దాన్ని ఇవాల పైన ఆంధ్రప్రదేశ్ ఏదైతే బేసిన్లో శాంక్షన్ లేని నీటి వాటాల్లో హక్కులు లేని ప్రాంతాలకు ఈ కృష్ణా నది నీటిని కొల్లగొట్టి తీసుకుపోవాలనే ప్రయత్నం గతంలో జరిగి కేవలం తెలుగు గంగకి మద్రాస్కి మంచి నీళ్లు ఇచ్చే చిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని 1600-1400 క్యూసెక్కులు నీళ్లు ఇచ్చే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని 44000 క్యూసెక్కుల మహానదిగా చేసి తీసుకుపోయిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ నోట్లో మట్టి కొడితే ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు దానికన్నా పెద్ద గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాడు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 810 అడుగుల కిందకి లిఫ్ట్ పెట్టి అదే పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మరి నల్గొండ జిల్లా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం నోట్లో మొట్టుగా మట్టి కొట్టే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే వద్దని చెప్పాం తప్పని చెప్పాం మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సుప్రీం కోర్ట్ లో కేంద్ర పర్యావరణ మరి శాఖ దగ్గర అలాగే కేంద్ర నీటి వనరుల శాఖ దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు అభ్యంతరాలు తెలియజేసి మనం కొట్లాడుతూ ఉన్నాం కానీ ఇవాళ అవాకులు చవాకులు పేలుతూ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నీళ్ల మీద ఏ రకంగా కొట్లాడతాడు అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనే జలదీక్ష ద్వారానే ఆ రోజే చెప్పిండు మనకి తెలంగాణలో నీటి వాటాలు గోదావరిలో కృష్ణాలో మనకి గతంలో సమైక్య పాలనలో ఏ రకంగా అన్యాయం జరిగిందని అట్లాంటిది రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న సమరయోధుడు పోరాట యోధుడు ముఖ్యమంత్రిగా ఉండగా మనకు వచ్చే నీటి వాటాల్లో మనం కాంప్రమైజ్ అవుతామా రాజీ అవుతామా ఎట్టి పరిస్థితుల్లో అయ్యే ప్రసక్తి లేదు అందుకనే ఇవాళ మనమ తిప్పకుండా మరి ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఇవాళ వరకు అద్భుతంగా కూడా మన జలసాధన కార్యక్రమం జరిగిందో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయో అతి కొద్ది రోజుల్లోనే 3 సంవత్సరాల్లోనే ఒక ప్రపంచ రికార్డుగా నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఇంకో పక్కన సీతారామ ప్రాజెక్టు కూడా మరి రికార్డు స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది అది జరిగితే కూడా మీ మరి సాగర్ మీద ఆధారపడిన ఆయకట్టు కాకుండా కొత్త ఆయకట్టు కూడా గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మన సత్తుపల్లి నియోజకవర్గం అశ్రవపేట కూడా తడిపే అవకాశం ఉంది మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా తడిపే అవకాశం ఉంది అయినా సరే మన కృష్ణా జలాల నీటి మీద మనకున్న హక్కు మనకు ఒక పంటకు వచ్చే మరి జలాల మీద ఉన్న హక్కు మన 20 టీఎంసీలు ఖమ్మం నియోజక ఖమ్మం జిల్లాకి రావాలా రావాలి అంటే శ్రీశైలం దగ్గర పొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా మేము తీసుకుపోయి నెల్లూరు దాకా తీసుకుపోతాం కర్నూలు దాకా తీసుకుపోతాం కడప దాకా తీసుకుపోతాం ఏ బేసిన్లలో అయితే కృష్ణా నీళ్లు ఉండవో వర్షం పడి అక్కడి నుంచి కృష్ణానదిలోకి నీళ్లు రావో ఆ బేసిన్లకు కూడా నీళ్లు తీసుకుపోతాం అని చెప్పి చెప్తే చూస్తూ ఊరుకుంటానికి ఇక్కడ ఎవరు కూడా గాజులు దొడుక్కొని లేరని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇవాళ అందుకనే కేటీఆర్ గారు అన్నాడు మన యువ నాయకుడు అన్నాడు ఏమన్నాడంటే అవసరమైతే తెలంగాణ నీళ్ల కోసం కృష్ణా నీళ్ల కోసం దేవుడితోనైనా కొట్లాడతామని చెప్పి మేము మరి మన కేటీఆర్ గారు అన్నారు ఆ స్ఫూర్తితోనే మనం ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండోసారి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టి బిడ్డ ఇట్లా కాదు ఇట్లా అయితే నీళ్లు రావు గోదావరి జలాలనే మనం తీసుకెళ్లి ఎదురెక్కించి ఏ రకంగానైతే కాళేశ్వరంలో లిఫ్టింగ్ ద రివర్ అని చెప్పి మనం అందరం డిస్కవరీ ఛానల్ లో చూసాం ప్రపంచం అంతా చూసింది ఒక రివర్ ని ఒక నదిని ఎత్తిపోసి 6 కిలోమీటర్ పైకి వరకు తీసుకెళ్లి ఒక కొండ పోచమ సాగరు లేదా ఒక మల్లన్న సాగర్ నింపిండో అట్లనే ఈ గోదావరి జలాలను తీసుకుపోయి నాగార్జున సాగరు లేదా శ్రీశైలం నింపుకొని మీ రాయలసీమకు నీళ్లు తీసుకుపోండి అని చెప్పారంటే ఇవాళ వాళ్ళ మంత్రులు లేదా వాళ్ళ దగ్గర ఉన్న అధికార ప్రతినిధులు లేదా సలహాదారులు ముఖ్యమంత్రి గారు చెప్పిన మరి మరి మాటల్ని వక్రీకరించి మనం తెలంగాణ నీళ్లని మరి రాయలసీమకి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండని అబద్ధాలు చెప్పి ఇవాళ అవతల ప్రజల్ని యువతల ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తా ఉన్నారు మేము కూడా పొరుగు రాష్ట్రాలతోని కొట్లాట మేము కోరుకోలే అందుకనే సఖ్యంతో ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా
అంతర్రాష్ట్ర జల వివాదాలకి మరి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ రోజున కాళేశ్వరం జలాలు తీసుకురావడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న మానీయుడు కేసీఆర్ గారు బాంబే వెళ్లి మా బొంబాయి వెళ్లి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. అదే కాళేశ్వరం ఇనాగరేషన్ కి అటు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇనాగరేషన్ చేసి వాళ్ళ ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశామలం అయింది. ఇవాళ ఉన్న ప్రాజెక్టుల్ని మనం ఎందుకు పోగొట్టుకుంటాం? మన నీటి హక్కును మనం ఎందుకు పోగొట్టుకుంటాం? మనకు రావాల్సిన నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించుకొని తీర్తాం. కాబట్టి మన ఖమ్మం జిల్లా రైతాంగం ప్రత్యేకించి సత్తుపల్లి మదిర వైర పాలేరు నియోజకవర్గాలు మరి రైతాంగం ఆధారపడిన కృష్ణా జలాలకి ఎవరైనా సరే దొంగతనం చేయాలంటే ఆ దొంగతనం చేసేవాడిని దొంగయాటం తప్పితే దొర అనే ప్రసక్తి లేదు, దానికి భయపడేది కూడా ఎవరు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందుకని ఖమ్మం జిల్లా రైతాంగం కోసం ఏ స్థాయికైనా సరే ఎంత దూరమైన వెళ్తాం, ఎక్కడికైనా సరే వెళ్లి పోరాడి మన రైతాంగం యొక్క హక్కుల్ని కాపాడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా మనం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వడివడిగా కట్టుకుంటూ ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారు. ఇప్పటికే సస్యశ్యామలం అయింది, అన్నపూర్ణగా తయారైంది. మొన్న 90 లక్షల మెట్రిక్ టన్నుల మరి వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం కేవలం యాసంగిలో పండించిందంటే ఇవాళ అన్నపూర్ణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ తయారైందంటే కేవలం ముఖ్యమంత్రి గారి చలవే. 24 గంటల కరెంటు, రైతుకి ఇచ్చే ఆర్థిక సహాయ సహకారాల ద్వారా పండిన ప్రతి పంటని ప్రతి గింజని కొన్న మానీయుడు కేసీఆర్ కాబట్టి ఇవాళ రైతాంగం కూడా ఆనందంగా ఉంది. అందుకనే పల్లెలు పచ్చబడాలా, పరడు ఇల్లాలా, పురోగమించాలి, పురోభివృద్ధి వైపు ముందుకు దూసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేశారు.